చలికాలంలో బరువు తగ్గించే కూరగాయలు ఏంటో తెలుసా? సహజంగా చలికాలంలో బరువు అనేది ఎక్కువగా పెరుగుతుంట. దానికి కారణం చలికాలంలో ఆకలి అనేది ఎక్కువ అవటం, అంతేకాకుండా ఆహార పద్ధతులు పాటించకపోవటం. మరి ఇవి చలికాలంలో తింటే వచ్చే బరువుని తగ్గించి ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. మరి అవేంటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. క్యాలీఫ్లవర్. ఒక కప్పు క్యాలీఫ్లవర్ నుండి 29 కేలరీలు అందించబడతాయి. క్యాలీఫ్లవర్ క్యాన్సర్ వంటి వాటిని తగ్గించడమే కాదు, బరువు పెరగటాన్ని కూడా ఆపుతుంది. అందుకే చలికాలంలో క్యాలీఫ్లవర్ ను తిని పెరిగే మీ బరువును తగ్గించవచ్చు. బ్రసెల్స్ మొలకలు. ఈ రకం శాకాహార పదార్థంలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది మరియు ఒక కప్పు నుండి 28 కేలరీలు అందించబడతాయి. బ్రసెల్స్ మొలకలను రాత్రి తినడం వలన శరీరానికి కావలసిన విటమిన్ ఏ, సి మరియు విటమిన్ కే అందించబడుతుంది. ఇలా ఇది తినటం వలన బరువు అనేది తప్పకుండా అదుపులోకి వస్తుంది. క్యారెట్. చలికాలంలో మీ నడుము చుట్టుకొలత పెరగకుండా ఉండాలంటే మాంసంతో పాటు కాల్చిన క్యారెట్ ముక్కలను కూడా తినండి. ఇవి శరీరానికి అందించబడే కెలోరీల సంఖ్య తగ్గటమే కాకుండా ఎక్కువ సమయం పాటు పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. బంగాళదుంప. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కెలరీలను శరీరానికి అందించడం వలన బరువు అనేది పెరగకుండా ఉంటా. కాలే. కాలేలో బీటా కెరోటిన్, విటమిన్ సి మరియు ఐసోథయోసైనేట్ అనే ఫైటోకెమికల్లను అధికంగా కలిగి ఉంటుంది. దీనిని సూప్ చేసుకుని తాగటం వలన పొట్ట నిండినట్టుగా అనిపించటమే కాదు, కెలరీలను కూడా అందిస్తుంది. ఈ విధంగా చలికాలంలో మీరు కూడా ఇవి తింటూ మీ బరువుని తగ్గించుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.